బ్రదర్ విపేరింటి దనకర్ నాకు సమాధానం చెప్పవలసింది అథెంటిక్ పర్సన్ చంద్రబాబు దగ్గర వంది మాగదులు ఉంటారు ఒక పదవిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అతి తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రికి కాకాబట్టాలనుకున్న వాళ్ళు చెప్పారు మీరు అడిగిన క్వశ్చన్స్ ని పేపర్స్ ఇచ్చాను కదా సబ్మిట్ చేశాను కదా ఇట్ ఈస్ 24 అవర్స్ జాబ్ వాళ్ళకు పంపించిన పేపర్లు చూసి అయ్యా మోహన్ బాబు నువ్వు అసత్యాలు ఆడుతున్నావని వెంటనే అవి మాట్లాడాలి కానీ నువ్వు వేరే పార్టీలో చేరాలనే వేరే పార్టీలో చేరడానికి వాడి పర్మిషన్ నాకెందుకండి వాడేవడండి గొట్టంగాడు ఒకటి పర్మిషన్ ఎందుకు నా కుటుంబం నా బిడ్డలు ఎస్ పార్టీలో చేరాలని నా ఇష్టం ఒకటి నడిచేది తెలుగుదేశంలో వాడిని నడిచేరేనా మా అన్నయ్యకు నాకున్న సంబంధం వాడికి ఏమైనా తెలుసా వాడి వయసు ఎంత ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ జెంటిల్మ్యాన్ హీ మస్ట్ గివ్ చంద్రబాబు రిప్లై టు మీ దట్స్ ఆల్ బ్రదర్ అన్ని కాలేజీలకు వచ్చింది బ్రదర్ రెండు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఇంటేక్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైయెస్ట్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్ అంతే కదా హైయెస్ట్ ఇంటేక్ కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వకపోవచ్చు అయినా పనిచేస్తున్నారు నా కాలేజీలో నేను ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులను యూ కెన్ చెకప్ లాస్ట్ మంత్ కొంత తగ్గించి ఇచ్చాను అయ్యా ఇలా ఉంది పరిస్థితి నా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా మీద కూడా డబ్బు తీసుకున్నాను మీకు ఇస్తున్నాను టీచర్స్ మంచి ఉపాధ్యాయులు కావాలంటే జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ బీజేపీ ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తల్లిదండ్రుల పిల్లలు మన విద్యాలయాల్లో చదువుతున్నారు కాలేజీ ప్రారంభం లాస్ట్లో జరిగిన మరుక్షణం తల్లిదండ్రులను పిలిపించి దాదాపు 5,000 మంది అటెండ్ అయ్యారు అయ్యా గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో అందజేయనప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తుంది కాలేజీ నడపాలి బిడ్డల్ని చేర్చుకోను అనే పదాన్ని నేను అన్ను బిడ్డల భవిష్యత్తు పాడు చేయను కాబట్టి బిడ్డలందరినీ చేర్చుకుంటాను మీరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టాను